లెసన్ 3 3వ పాఠం స్లైడ్ 1. మొదటి మరియు రెండవ పాఠంలో అరేకా ఆకు తొడుగులు మరియు వాటి ఉత్పత్తి ప్రక్రియ గురించి తెలుసుకున్నాం. స్లైడ్ 2. 3వ పాఠంలో గ్రేడింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం మరియు నిల్వ చేయడం వంటి ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. స్లైడ్ 3. హైడ్రాలిక్ లేదా మాన్యువల్ ప్రెస్ నుండి అందుకున్న ప్లేట్లు మరియు బౌల్స్ వంటి నొక్కిన వస్తువులు కస్టమర్ మరియు తుది వినియోగదారుల కోసం వాటిని సిద్ధం చేయడానికి మరికొన్ని ముఖ్యమైన దశలను అనుసరించాలి. ఇందులో స్మూతనింగ్, సార్టింగ్ మరియు గ్రేడింగ్ మరియు ప్యాకేజింగ్ ఉన్నాయి. స్లైడ్ 4. మనం రెండవ పాఠంలో పేర్కొన్నట్టుగా తాజాగా నొక్కిన వస్తువులు మొదట బహిరంగ ప్రదేశంలో సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొని వస్తాం. ఈ దశలో ఏదైనా ప్లేట్ లేదా గిన్నె తేమగా ఉంటే దానిని ఎండలో ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఎండలో ఎండబెట్టడం పనిచేయకపోతే తడి వస్తువుల్ని తిరస్కరించాలి, ఎందుకంటే అది తర్వాత పాడవుతుంది. వస్తువుని చల్లార్చిన తర్వాత ఉత్పత్తుల అంచులు ఫైల్ లేదా యంత్రంతో కత్తిరించబడతాయి మరియు సున్నితంగా ఉంటాయి. స్లైడ్ 5. తదుపరి దశ గ్రేడింగ్ మరియు సరైన ప్యాకేజింగ్. ఈ రెండు ముఖ్యమైన దశల ద్వారా పనికిరానివి గుర్తించి తొలగించబడతాయి. ఉత్పత్తి నాణ్యత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నదో లేదో నిర్ధారించబడుతుంది. ఫంగస్, ధూళి మరియు ధూళి నివారణ గురించి తర్వాత చూద్దాం. వినియోగదారుడికి పరిశుభ్రమైన ప్లేట్లు అందేలా తగు చర్యలు తీసుకుంటాం. స్లైడ్ 6. సార్టింగ్తో గ్రేడింగ్ ప్రారంభమవుతుంది. పూర్తయిన ప్లేట్లు లేదా గిన్నెలు వాటి నాణ్యత, రంగు మరియు ఫినిషింగ్ ఆధారంగా సార్ట్ మరియు గ్రేడ్ చేయబడతాయి. వివిధ గ్రేడ్ల ప్లేట్లు మరియు గిన్నెలు విడిగా ఉంచబడతాయి. సాధారణంగా కనీసం 2 గ్రేడ్లు ఉంటాయి, ఉత్తమ నాణ్యత మరియు 2వ నాణ్యత. కొంతమంది కొనుగోలుదారులు వేడిని నొక్కిన తర్వాత ఏదైనా అవశేషం, బ్యాక్టీరియా లేదా ఇతర జీవులను చంపడానికి ఉత్పత్తులను ఫ్యామిగేషన్ చేయవలసి ఉంటుంది. గ్రేడింగ్ తర్వాత కొనుగోలుదారు యొక్క అవసరం ఆధారంగా ఇది జరుగుతుంది. స్లైడ్ 7. నిర్దిష్ట పరిమాణం, ఆకారం మరియు గ్రేడ్ల ఆధారంగా వస్తువులు పేర్చబడి ఉంటాయి. సాధారణంగా ఒక స్టాక్లో 10 లేదా 25 ప్లేట్లు లేదా బౌల్స్ ఉంటాయి. ప్రతి స్టాక్ పటిష్టంగా కట్టబడి ఉంటుంది. కొనుగోలుదారుకు అవసరమైన విధంగా ప్యాకింగ్ చేయబడుతుంది. సాధారణ ప్యాకింగ్ కోసం వస్తువులను తీగతో కట్టి పెద్ద ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. వ్యాక్యూమ్ ప్యాకింగ్ కోసం వస్తువులు ష్రింక్ ర్యాంపింగ్ మెషీన్ ఉపయోగించి ప్యాక్ చేయబడతాయి. నిల్వ చేయడానికి ముందు ప్రతి ప్యాక్లో గ్రేడ్, పరిమాణం మరియు వస్తువుల సంఖ్యతో లేబుల్ చేయబడుతుంది. అరేకా ఆకు తొడుగుల ఉత్పత్తులు భారీగా ఉంటాయి కాబట్టి సమర్థవంతమైన రవాణా కోసం మంచి ప్యాకేజింగ్ అవసరం. ఇది నష్టాన్ని కూడా నివారిస్తుంది. స్లైడ్ 8. సాధారణంగా ఉపయోగించే కొన్ని ప్యాకేజింగ్లు ఎల్సీలర్ ప్యాకేజింగ్, సెలోఫిన్ ప్యాకేజింగ్ మరియు ష్రింక్ ర్యాప్ ప్యాకేజింగ్. స్లైడ్ 9. మీరిక్కడ ష్రింక్ ర్యాప్ ప్యాకేజింగ్ మెషీన్ని చూడవచ్చు. స్లైడ్ 10. ప్యాక్ చేసిన వస్తువులు సాధారణంగా బస్తాలు లేదా డబ్బాలలో నిల్వ చేయబడతాయి. వీటిని శుభ్రమైన మరియు పొడి గదిలో నిల్వ చేయాలి. స్లైడ్ 11. అరేకా ఆకు తొడుగులలో పోస్ట్ ప్రొడక్షన్ దశలను మీరు అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి దయచేసి ఈ పరీక్షను తీసుకోండి.